లైఫ్స్ మంగళగిరి की तला तरली अंत रायल वास చంద్రబాబు నాయుడికి ఎంత కక్ష ఒకసారి ఆలోచించండి మా చిత్తూరు జిల్లాకైతే ఏమీ లేదు పెద్ద గుండుస్తున్నా ఆయన సొంత కుప్పానికి కూడా ఆయన ఇంతవరకు హంత్రిని ఫినిష్ చేసింది లేదు స్టార్ట్ అయిన వర్కుల్ని మధ్యలో గబగబగబ ఏదో తన లాభం కోసం అవినీతి కోసం చేయటం తప్ప ఎక్కడ ఫినిష్ చేసే దాఖలాలు లేదు మరి నాకు విజన్ ఉంది విస్తరాకన కట్టుంది అన్నాడు ఎందుకు 5 సంవత్సరాల కాలంలో చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4 సంవత్సరాల్లో దాదాపుగా 2 సంవత్సరాలు ప్రపంచమంతా కూడా కరోనాతో అతలాకుతమైందని తెలుసు తెలిసి కూడా ఇంకా చేయలేదే ఎందుకు చేయలేదు నువ్వు ద్రోహి రాయలసీమ అంటే నీకు బుద్ధుండి మాట్లాడుతున్నావా బుద్ధి లేక మాట్లాడుతున్నావా చంద్రబాబు నాయుడుని మేము అడుగుతున్నాం ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారనే మనసున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో జలయజ్ఞం ద్వారా మరి సాగునీటి ప్రాజెక్టులు తేవాలి రైతులకు ఎప్పుడు అండగా ఉండాలని ప్రారంభించిన ఆయన అలాగే వాటిని ఆయన వర్క్ చేస్తుండగానే అకస్మాత్తుగా చనిపోయారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు సేమ్ సమకాలీన వ్యక్తే కదా మరి ఎందుకు పూర్తి చేయలేకపోయాడు కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని కూడా రాష్ట్రం కడుతుందని తీసుకొని నామినేషన్ పద్ధతిలో ఆ వర్కులన్నీ కూడా ఈనాడుకి సంబంధించిన వాళ్ళ అల్లుడికి ఇచ్చి ఏ విధంగా దోచుకొని ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు రైతులకు ఇవ్వాల్సిన రైతు రుణమాఫీ అంతా కూడా ఎగ్గొట్టి హైదరాబాద్ రైలు దాక్కున్న వ్యక్తి ఈ రోజు నువ్వు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతా ఉంటే సిగ్గుచేటు ఇదే అనంతపురంలో మనం చూసాం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు అధికారంలోకి వస్తే కరువు వస్తుంది కరువు చంద్రబాబు నాయుడు కవల పిల్లల్లాగా నువ్వు వచ్చిన టైం అంటే వేళ విశేషమో ఏంటో తెలియదు అందరూ వలసలు వెళ్ళిపోతారు కొంతమంది అయితే కేరళలో అడుక్కు తినటం కూడా మనం కళ్ళారా చూసాం ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం ఏ రోజైనా నష్టపరిహారాన్ని ఇచ్చావా మళ్ళీ రెయిన్ గన్లో ఒకటి ఎత్తుకొని పంట పొలాల్లోకి వేసి రెయిన్ గన్లతో పంట పొలాన్ని బతికించాలని సిగ్గు లేకుండా ఆ రైతు ఆ రెయిన్ గన్స్లో కూడా డబ్బుల కోసం దోచుకోవడం కోసం ఒకటి తీసుకొచ్చావే తప్ప దానివల్ల ఒక పంట ఒక ఎకరైనా ఎక్కడైనా బ్రతికిందా మీరే కదా వేశారు ప్రెస్ వాళ్ళంతా పేపర్లో ఆయన రెయిన్ గన్తో బతికించిన పంట ఆయన రెయిన్ కొట్టిన తర్వాత గంటలో ఏమైంది మాడి మసైంది తప్ప ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ముఖ్యంగా రైతులకి ఆయన వస్తేనే భయపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈయన ఈరోజు జగన్ గారి గురించి చెప్తే నమ్మే పరిస్థితి లేదు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అనంతపురం కానీ ఎక్కడా కూడా ఒక కరువు మండలం కూడా లేదు పుష్కలంగా వర్షాలు వస్తున్నాయి రైతులంతా హ్యాపీగా పంటలు పండించుకుంటున్నారు అలాగే వాళ్ళందరికీ కూడా ధర్నాలు చేసో ర్యాలీలు చేసో అడుక్కునే పరిస్థితి లేకుండా వాళ్ళ పంచాయతీలోనే అంటే సచివాలయ పరిధిలోనే ఆర్బీకే సెంటర్లు పెట్టి వాళ్ళకి కావాల్సిన ఎరువులు విత్తనాలు పురుగుల మందులు అలాగే పరికరాలు అలాగే ఏ పంటలలో సలహాలు సూచనలు పండించిన వాటిని అమ్ముకోవడానికి అన్నిటికీ కూడా వారి ఇంటి వద్దకే ఈరోజు అన్నీ కూడా తరలించడం జరిగింది అండ్ ఈరోజు వ్యవసాయం అనేది వ్యయ ప్రయాసలకి గురి అవుతుందని గతంలో చెప్పేవాళ్ళు కానీ అలాగ లేకుండా హ్యాపీగా ఈరోజు చేసుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో మనం చూసాం అండ్ నేను ఘంటాపథంగా చెప్పగలను ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ గారు జలయజ్ఞం ద్వారా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తారు ముఖ్యంగా రాయలసీమకి ఈరోజు సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత ఎవరూ చేయలేరు చేయే బోరు కూడా మిస్సింగ్కి నేను లాస్ట్ టైం కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ వల్ల ఎంతమంది మిస్ అయ్యారో ఒకసారి లెక్కలు తీయండి సార్ మీరు ఊరికే మాట్లాడితే ఎట్లాగా ఆయనకి రాజకీయ అవగాహన లేదు ఏం మాట్లాడతాడో తెలియదు అక్కడ చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ చదవటం తప్ప ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా అడిగినా కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఏదైనా కూడా ఈరోజు రిపోర్ట్స్ అనేది మార్చేదానికి ఉండదు ఈయనకెవరో కేంద్ర నిఘా సంస్థ ఇచ్చిందని ఒక దొంగ లెక్క చూపిస్తున్నాడు కేంద్ర నిఘా సంస్థ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఆన్లైన్లో కూడా ఉంటుంది మీరైనా చూసుకోవచ్చు నేనైనా చూసుకోవచ్చు కానీ ఈయన వార్డు మెంబర్గా కూడా గెలవని పవన్ కళ్యాణ్కి ఏ కేంద్ర సంస్థ ఇచ్చిందో చెప్పాలి కదా ఆ రిపోర్ట్ని బయట పెట్టాలి కదా పెట్టినా డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఈరోజు ఒక ఆడపిల్ల తండ్రిగా జగన్మోహన్ రెడ్డి గారు
ఆడపిల్ల రక్షణ గురించి గౌరవం గురించి మహిళా సాధికారత గురించి 100% సపోర్టివ్ గా ఉన్నారు అదే విధంగా ముందుకు వెళ్తారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు ఎన్ని మాట్లాడినా కూడా గురువు గింజ సామెత ఉంటుంది కదా ఆ విధంగానే ఉంటుంది గంజా ఎక్కడ దొరికిందండి మనకి హెరిటేజ్ పాలవానల్లో దొరికింది అలాగే రెడ్ సాండిల్ ఎక్కడ దొరికిందని నారవారి పల్లెలో చంద్రబాబు నాయుడు పొలాల్లో దొరికింది మొన్ననే శృంగవరపు కోటలో వన్ ఇయర్ ముందు దొరికారు పుత్తూరుకి సంబంధించిన హరికృష్ణ అని తెలుగు యువత ప్రెసిడెంట్ మన లోకేష్ వచ్చినప్పుడు ఆయన పక్కన నిల్చోబెట్టుకున్నాడు సో ఎప్పుడు చూసినా గంజాయిని పండించేది అమ్మేది యువత జీవితాన్ని నాశనం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇది నేను కాదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు గంటా గారు అయ్యన్న పాత్ర గారు ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టెప్ అనేది తీసుకొచ్చి ఏ విధంగా ఎక్కడ గంజా ఎవరైనా నాటినా పంట పెట్టినా తగలబెట్టడం జరుగుతుంది ఈరోజు సెబ్ ఉక్కు పాదంతో దీన్ని ఏ విధంగా తొక్కేస్తుందో కూడా మనం కింద గుర్తుపెట్టుకోండి ఈ టీవీలో వీక్షిస్తున్న వైసీపీ నాయకులు కానీ పరిశీలకులు కానీ మేధావులు కానీ సలహాదారులు కానీ అందరూ చాలా జాగ్రత్తగా వినండి మీరు డేటా చౌర్యం కింద వస్తుంది మీరు చేసే డేటా మీరు కలెక్ట్ చేస్తున్న డేటా సమాంతర వ్యవస్థలు ఉన్నాయి ఒక రెవెన్యూ శాఖ అధికారి నుంచి ఇంకొక శాఖకి ఒక మీ పేరేంటండి ఏ ఊరు మీది గోపాల్ గారు గోపాలరావు గారు మీ తెనాలి కొలకులురా కూర్చోండి గోపాలరావు గారు మీరు పెద్దలు మీరు తెనాలి నియోజకవర్గం కొలకులు నుంచి వచ్చారని చెప్తా ఉన్నారు మీరు మొన్న కూడా వచ్చారు కదా ఉండిపోకూడదు ఇక్కడ ఎందుకంటే మీరు అటు ఇటు వెళ్తాం గోపాలరావు గారు మిమ్మల్ని ఉదాహరిస్తున్నా నాకు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ నా దగ్గర పెట్టుకుని నేను ఎవరికైనా ఇస్తే నేను శిక్షార్హుణ్ణి అలాగా మీ డేటా గోపాలరావు గారు మీ డేటా ఎవరి దగ్గర ఉండకూడదు ప్రభుత్వం దగ్గర ఒక రెవెన్యూ శాఖ అధికారి గోపాలరావు గారి ఆధార్ కార్డ్ నెంబరు ఇంకొక శాఖకు పంపించాలి అంటే అది ఏం జరుగుతుందంటే పర్మిషన్ తీసుకోవాలి అంటే అంత కీలకమైంది డేటా నేను వచ్చేసి మీ డేటా కలెక్ట్ చేసి కూడా కుదరదు అలాంటిది వీళ్ళు లక్షలాది మంది కోట్లాది మంది ప్రజల దగ్గర డేటా తీసుకొని వీళ్ళందరూ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు అది చట్ట విరుద్ధం ప్రభుత్వాల దగ్గర ఉండాల్సిన డేటా జగన్ ప్రభుత్వాల దగ్గర ఉండాల్సిన డేటా మీరు ప్రైవేట్ పరం చేశారు ఏ జీవో కింద చేశారు ఎవరు అనుమతి ఇచ్చారు దిస్ ఇస్ ఆల్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ మీరు అంటున్నావు కదా 2.5 లక్షల మంది వాలంటీర్ల గురించి నువ్వు మాట్లాడావు నువ్వు చేస్తున్న చాలా పెద్ద చౌర్యం నువ్వు నన్ను ప్రాసిక్యూట్ చేయి మనస్ఫూర్తిగా చెప్తున్నా ప్రాసిక్యూట్ చేయి ఐఎమ్ రెడీ నేను హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లోకి రా నీ పోలీసుని పంపించు ఓకే లేదంటే నేను మంగళగిరిలో ఉంటా లేదా గోపాలరావు గారు మీరున్నా నాకేం భయం లేదు కూర్చొని లాగా జగన్ ఇలాంటి కేసులకి భయపడేవంటిది నేను పార్టీ ఎందుకు పెడుతున్నా నేనేం చెప్పాను ఇన్ని కోట్లాది మంది కోసం నేను విధురుని చెప్పా ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి ఒక గ్రామం కోసం ఒక కుటుంబం ఒక రాజ్యం కోసం ఒక గ్రామం వదులుకోవాలంటే వదులుకోవాలి అలాంటిది నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ జీవితం పణంగా పెట్టే వచ్చాడు గుర్తుపెట్టుకోండి
నేను దెబ్బలు తినడానికి మాట అనిపించడానికి సిద్ధం. నువ్వు కేసులు పెట్టుకో, ఇంకేదైనా పెట్టుకో జగన్. వైసీపీ నాయకులు అందరూ చెప్తున్నా, మీరు కనుక మీ వాలంటీర్స్ వ్యవస్థకి, మీరు నిన్ను కూడా చూశారు న్యూస్లో చూస్తూ ఉన్నారు, మొన్న ఎస్పీ గారు కూడా అడుగుతూ ఉన్నారు మీరు ఎలా మాట్లాడారు అది ఇది అంటే, ఎస్పీ గారితో ఒకటే చెప్పా, సార్ మీ మీ మహిళా పోలీసీఏ మీ సిఐ మీ మీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక సిఐ ఒక నాయకుడిని కొట్టారు, ఒక జన సైనికుడిని ఒక నాయకుడిని కొట్టారు, చెంపలు వాయించారు. నేను ఆవిడ తప్పు చేశారు, మానవ హక్కుల ఉల్లంఘన, ఇది భారత రాజ్యాంగం ప్రకారం నాకు ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, నిరసన తెలిపే హక్కు నాకు ఉంది, అది నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, దీనిని ఎవ్వరు తీసే హక్కు లేదు. మరి నేను వచ్చినప్పుడు శాంతియుతంగా అంటే నా చేతిలో ఆయుధాలు లేవు, ఇలా కూర్చొని ఉన్నాం, నుంచొని మాట్లాడుతుంటే ఆవిడొచ్చి కొట్టారు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన. సో ఆవిడ తప్పు చేస్తే నేను వచ్చి మీకు కంప్లైంట్ చేయగలిగా. ఒక వాలంటీరు ఒక 8 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేస్తే వాలంటీర్లు ఎవరికి వెళ్ళి నేను చెప్పాలి, ఎవరికి వెళ్ళి నేను చెప్పాలి చెప్పు. వాలంటీరు ఒక 6 ఏళ్ల బిడ్డని, ఇన్సిడెంట్ జరిగినాయి కదా, ఒక 6 ఏళ్ల బిడ్డ ఒక 8 ఏళ్ల బిడ్డను రేప్ చేస్తే ఎవరికి బాధ్యత, ముఖ్యమంత్రిదా బాధ్యత, ఎమ్మెల్యేదా, మీ సచివాలయందా, ఎవరిదది? వాలంటీర్లందరికీ కలిపి వ్యవస్థకి ఒక నాయకుడు ఉన్నాడా? దాని కింద ఏమైనా వ్యవస్థ